వాడెవడో పూల సొక్క నవీన్ అని ఉంటాడు. ఫస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే వాడు వీడు అని సంబోధించారు భయ్యా సోహెల్ గారు నన్ను. అరే తురే అన్నావంటే తోల్ తీసేస్తాను ఎద్దవ్వా. నేను చాలా రెస్పెక్ట్ఫుల్ తో సంబోధిస్తాను అందరినీ. ఓకే అది పక్కన పెడితే నా టమాటోస్ కాన్సెప్ట్ గురించి కూడా హేళన చేశారు అక్కడ హట్టయ్య. ఏమైంది రా, ఇదైంది భయ్య, అదైంది భయ్య, అది ఇది అని చెప్పేసి వాడైతే ఏదో టమాటా అని చెప్పేసి అనుకుంటాం. మేము ఈ టమాటాలు ఇన్ని టమాటాలు ఇస్తా అంటాడు అని టమాటా అట్లా. సోహెల్ అని ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నాడు భయ్య. అంటే వాడు ఏంటంటే బేసికల్లీ తీసి పడేసినట్టు మాట్లాడతారు సినిమాని. సెన్స్లెస్ ఇంకా ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతూ ఉంటాడు అని నేను అనొచ్చు, కానీ అనను ఎందుకంటే అది నా సంస్కారం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. తెలంగాణ భాషని మొత్తం క్రింజి చేసేసిర్రు, అసలు తెలంగాణ భాష మొత్తం కూని కూని చేసిర్రు భయ్య అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్లీ నేను రివ్యూలో చెప్పింది ఏంటంటే అథెంటిక్ తెలంగాణ లాంగ్వేజ్ ని ఈ సినిమాలో చూపించలేదు, అందరు ఆంధ్ర యాక్టర్స్ ని తీసుకొచ్చి తెలంగాణ మాట్లాడిచ్చారు, సో అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఆడికి తెలియదు ఏంటంటే బేసికల్లీ తెలంగాణ లాంగ్వేజ్ ఊరు తెలంగాణ అని చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిన నేను. దానివల్ల అథెంటిసిటీ పోయింది. నేను ఒక తెలంగాణ బిడ్డనే, కరీంనగర్ మాది, ఎర్రబల్లి తాండా మాది. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ తెలంగాణ లాంగ్వేజ్, హైదరాబాదీ తెలంగాణ అండ్ ఊరు తెలంగాణ. ప్రతి ఏరియాలో తెలంగాణ భాష మారుతుంటది అది నాకు తెలుసు, నేను కూడా ఆ ఏరియాలో తిరిగాను. మీరు కొత్తగా వచ్చి లెక్చర్ ఇవ్వకండి, మీకు అర్థం కాలేదు. మీరు లో ఐక్యూ అని నేను అనొచ్చు, కానీ నేను అనను ఎందుకంటే అది నా సంస్కారం. సరే మూవింగ్ ఆన్, ఇంకేమన్నారంటే ఏందో టమాటాలు అమ్ముకునే ముఖం ఆడు 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 కూడా ఇక చెప్పేటోడు అయిపోయాడు. అయ్యా నా ఫేస్ టమాటో ఫేస్ అంట. సారీ సోహెల్ బ్రో, నెక్స్ట్ జన్మలో టామ్ క్రూజ్ ఆర్ మహేష్ బాబు లాగా పుట్టడానికి ట్రై చేస్తా, ఈసారికి క్షమించేయి. నాకు అర్థం కాదు ఇంకెన్ని రోజులు ఫేస్ ల గురించి కామెంట్, ఇంకా బాడీ షేమింగ్ చేస్తారు, చాలా రిగ్రెసివ్ గా ఉంది. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. సరే ఇది కూడా లైట్, నేను సింపతి గేమ్ ప్లే చేయొచ్చు మీలాగా. అండ్ విక్టిమ్ కార్డ్ కూడా ప్లే చేయొచ్చు మీలాగా, కానీ నేను చెయ్యను ఎందుకంటే అది నా సంస్కారం. ఇప్పుడు లాస్ట్ టైం అదే వాడు. నాకు అర్థం కాదు సింపుల్ లాజిక్, ఇంత సెన్స్లెస్ గా ఎందుకు అడుగుతున్నారు భయ్య? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అంటే అన్ని సినిమాలకు ఒకటే రేటింగ్ ఇవ్వాలా ఏంది? అన్ని సినిమాలు డిఫరెంట్ కదా, ప్రతి సినిమాకి ఒకటే రేటింగ్ ఇస్తారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మరీ సెన్స్లెస్ గా ఉంది సోహెల్ భయ్య. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్ మీద సోహెల్ బాగా కష్టపడ్డాడు అది అని అన్నో బానే ఉంది, బట్ సినిమాని మరీ కించపరచదు. నువ్వు లాస్ట్ టైం ఏదో ఏదో సినిమాకి మాట్లాడినావు, డీసెంట్ గా మాట్లాడినావు, అదే 2 రేటింగ్ ఏదో ఇచ్చినావు 5 లో. ఓకే డన్, నేను ఏమనలే, కింద పెట్టినా ఓకే భయ్య నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను, నేనే కామెంట్ పెట్టినా అట్లాంటి. అంటే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి 2 టమాటోస్ ఇచ్చినప్పుడే నేను ఏమనలేదు. ఏమనేవాడివి అంటే ఏంటి, ధమ్కీలు ఇస్తున్నారా? ఈ ధమ్కీల మ్యాటర్ మనం తర్వాత మాట్లాడదాం ఫ్యూచర్ లో. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడొచ్చి ఈరోజు నేను ఇచ్చేది 0.45 టమాటా భయ్య అది ఇది అని చెప్పేసి ఏదేదో అంటే తీసి పడేసి చెప్పారు భయ్య. greatandhra.com వాడే 1.5 రేటింగ్ ఇచ్చాడు, ఈ టమాటో కూడా ఆయన కంటే ఎక్కువ 0.45 ఇచ్చాడు. అవును నేను గ్రేట్ ఆంధ్ర కంటే తోపే, ఎందుకంటే నేను 6 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేశాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను అసోసియేట్ డైరెక్టర్ లాగా, ఎడిటింగ్ కూడా తెలుసు నాకు, ఫిల్మ్ ఎడిటింగ్ చేశాను, విఎఫ్ఎక్స్ వాళ్ళతో కోఆర్డినేట్ కూడా చేశాను, డబ్బింగ్ సెషన్స్ ఆర్గనైజ్ కూడా చేసేవాడిని. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. డైలాగ్స్ కూడా చెప్పించేవాడిని యాక్టర్స్ తో, ఫీచర్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ ఫ్లో అంతా తెలుసు నాకు, సో నేనే ఎక్కువ క్వాలిఫైడ్ రివ్యూ చేయడానికి. సో ఎదవ కంపారిజన్స్ చేయకండి గ్రేట్ ఆంధ్ర గ్రేట్ తెలంగాణ. దాని వల్ల ఎంత మందికి ఎంత మంది నష్టపోతారు అంటే, దాని వల్ల రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు ప్రొఫెషనల్ గా, చెప్పాను ఇందాక మన మన ఇండస్ట్రీకి ఇచ్చే రివ్యూర్స్ ఉంటారు వాళ్ళు ఓకే. సో ఫైనలీ మోస్ట్ పథెటిక్ పాయింట్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూస్ లో ధమ్కీలు ఇచ్చాడు భయ్య, నేను సినిమాలలో లేకపోతే వేరేలా ఉండేది
అని అన్నారు సోహెల్ గారు. అంటే ఏం చేస్తారు, వయలెన్స్ లోకి దిగుతారా? ఒకళ్ళు ఒక ఒపీనియన్ చెప్తే వాళ్ళ ఫండమెంటల్ రైట్ ని యూటిలైజ్ చేస్తే ధమ్కీలు ఇస్తారా, థ్రెటన్ చేస్తారా సోహెల్ గారు? ఏంట్రా రెచ్చిపోతున్నా, రెచ్చిపోక ఏం చేస్తా, కొడతావా కొడతావా కొడతావా, కొట్టాలంటే పెద్ద ఆలోచించరా, చూసావా ఎంత సింపుల్. వాడు సలో రివ్యూస్ ఇవ్వడానికి ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు కదా, అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ నా రివ్యూస్ ని రెస్పెక్ట్ చేస్తారు. ఐఎమ్ ఓపెన్ ఫర్ క్రిటిసిజం బట్ ఇన్ అ పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ మేనర్. సోహెల్ గారు ఒక ఫిల్మ్ మేకర్ లా బిహేవ్ చేయండి, ఫ్యాక్షనిస్ట్ లా కాదు. అయినా మీరు సినిమాల్లో ఉన్నారు కాబట్టి రివ్యూలు ఇస్తున్నా, మిమ్మల్ని పట్టించుకుంటున్నా. మీరు సినిమాల్లో లేకపోతే తూకోన్ మేకోన్ అనే టైప్ లోనే ఉంటా. చూడుమునా నీ పిల్లపు కాటలని ఎక్కడైనా కట్టిపెట్టు. వీళ్ళు వచ్చేసి వీళ్ళది అంత ప్రభావం ఉంటదా? వీళ్ళది ఉంటదన్న, ఉంటదా 100% ఉంటది. ఎందుకు ఉంటది, ఇంకా దానికంటే వీళ్ళది ఎక్కువ ఉంటుందన్న. అయ్యో ఈ రివ్యూస్ కంటే వీళ్ళ రివ్యూస్ ఎక్కువ అయిపోయినాయి. యూట్యూబ్ లో వీళ్ళకి అలవాటు పడిపోయారు కదా. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, గెలుక్కుంటే వచ్చేదాన్ని వాసన అంటారు. అంతేగా అంతేగా. స్టార్టింగ్ లో చెప్పినట్టు యాక్చువల్లీ ఈ రెస్పాన్స్ వీడియో ఇలాంటివి నాకు నచ్చవు, బట్ మనం రెస్పాండ్ అవ్వకపోతే మన చేతగాని తనం అనుకుంటారు చాలా మంది. ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ స్టోరీ విని ఏదో తోపుల్లా ఫీల్ అవుతుంటారు. సో మీరే డిసైడ్ అవ్వండి హూ ఇస్ రైట్ హూ ఇస్ రాంగ్, ఎవరు పరిధి దాటి ప్రవర్తించారో మీరే డిసైడ్ అవ్వండి. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. బై బై.